हाई फ्रेंड्स वेलकम टू अत्ता कोडल्ल वंटिल्लु ईरोजु मनं पुदीना वेज राइस चेसुकुंदां इदि बाक्सुलकु पिल्ललकैना पेद्दवाळ्ळकैना चाला बागुंटुंदि वेगं कूडा अयिपोतुंदि एप्पुडु ओकेला काकुंडा ईरोजु वेरैटीगा चेसुकुंदां वेज मीद एमुंटे अवि कोसुकोंडि नेनैते पोटाटो ओ रेंडु क्यारेट्लु रेंडु क्याप्सिकम उंटे अदोकटि आनियन्नु ओक रेंडु पेद्द मुक्कलुगा कोसुकुन्नानु ఇలా మీద రే ఉంటే వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది పాల్లో 2 చెంచాలు నెయ్యి గాని బటర్ గాని వేసుకోండి నేను నెయ్యి ఉండేసాను 2 చెంచాలు ఆయిల్ కూడా వేసాను ఆయిల్ మరుస్తుంది కదా నెయ్యి కూడా దీంట్లో ఓల్ గరం మసాలా మీద రే ఉంటే వేసుకోండి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ పూల ఉంటది కదా అది వేయండి లేకపోయినా కూడా పర్వాలేదు ఈ పుదీనా వెజ్ రైస్ కి జీరా మాత్రం వేయాలి కొంచెం మీరు తీసుకున్న రైస్ బట్టి జీరా వేసుకోండి నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను అవిరగేటప్పుడు పుదీనా గాబరు గాబరు ఉంటది కదా ఇలా కోసించుకున్నారు అనుకోండి వేగం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు ఆనియన్స్ పొటాటో క్యారెట్ కొన్ని కావాలంటే అన్ని వేసుకోండి మనం తీసుకున్న రైస్ బట్ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక క్యాప్సికమ్ ని ఇలా పెద్ద ముక్కలుగా కోసి వేసుకోవాలి అన్ని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకుంటే బాగుంటుంది ఇవన్నీ వేయించుకుందాం पद ना पद वरक जीड़प वे अन्नी रकल कूर इवी मंदर उड़ेटपू वेज वेसको वाल विटमिन लोपम लेकिन उवी लेने पुदीना पेस्ट वेसी बॉक्स तैयार ये उसे वेयर वेत मन पेस्ट पेस्ट कोसम कट को आर ड्रम्मलु करी पुदीना लोपल पुदीना पच्चिमिर्चि नागदी पेस्ट टेस्ट रहा सीक्रेटे स्पून शुगर वेय शुगर पंचदार स्पून वेय पुदीना पच्चिमिर्चि को कल पेस्ट इधी वेगत कदा दींट स्पून अल्लम वेल्लुल्लि पेस्ट वेसुकोंडि मनं तीसुकुन्न रैस् बट्टि नेनु ग्लास उन्न रैस् तीसुकुन्नानु अंदुके 2 स्पून्लु अल्लम वेल्लुल्लि वेसानु अदि वेगुतुन्नप्पुडु मनं पेस्ट चेसुकुन्नां कदा पच्चिमिर्चि पुदीना कोत्तिमीर ओक स्पून शुगर कूडा वेसानु मीरु कूडा अला वेसुकोंडि इदि कूडा बागा वेगालि రైస్ చేసుకొని ఒక ఫ్రూట్ ఏదో ఒకటి బనానా గాని యాపిల్ గాని పెట్టారు అనుకోండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా బాక్స్ కి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ లకి ఈజీగా ఉంటది అన్ని ఒకేసారి అన్ని వండి పెట్టడానికి టైం ఉండదు ఇలాగా ఒక్కొక్కటి కోసి పడేస్తే సరిపోతుంది ఈ పేస్ట్ అంత బాగా ఏగింది కదా ఒక 100 గ్రాములు పెరుగుని చిలకరించి వేసుకోండి సాల్ట్ వేయలేదని అనుకుంటారు నేను ఈ పెరుగులో సాల్ట్ వేసాను కరుగుతదని సాల్ట్ వేసాను పెరుగు సాల్ట్ వాడతాను నేను ఒకసారి దగ్గుప్పు మంచిదని ఇలాగా ఈ పెరుగు వేయడం వల్ల దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను ఈ గ్లాస్ తో గ్లాస్ ఉన్నర రైస్ తీసుకున్నాను బిర్యానీ రైస్ అయితే బాస్మతి రైస్ అయితే గ్లాస్ కి గ్లాస్ ఇంపో వాటర్ వేయండి మామూలు మనం రోజు వాడుకునే రైస్ అయితే గ్లాస్ కి గ్లాస్ ఉన్నర వాటర్ వేస్తే సరిపోతుంది నేను గ్లాస్ ఉన్నర రైస్ తీసుకున్నాను గ్లాస్ ఉన్నర కి ఇంకా ముప్పో కదా రెండు ముప్పో గ్లాసులు వేస్తే నాకు సరిపోతుంది అరకి ముప్పో వాటర్ పడుతుంది
సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే రైస్ చేసరికి సరిపోతుంది రైస్ జస్ట్ కడుక్కుంటే చాలు మామూలు రైస్ అయితే బిర్యానీ రైస్ అయితే ఒక 20 నిమిషాలు నానబెట్టుకోండి ग्लास की ग्लास दी मुफा कदा इंपा वेस्ते सरपतनी मतस कल सा चाले अंक इंकोम वा इंक मसाला इंक मन वेयक चाल टेस्ट उठी मर कदा కొంచెం ఒక పొంగు రావాలి వాటర్ ఒక పొంగు వచ్చింది కదా మనం కడిగి ఉంచుకున్న రైస్ ని వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు salt చూసుకోండి చాలకపోతే పోతే కొంచెం salt వేసుకోవాలి అన్ని కలుపుకుంటే బాగుంటుంది అన్ని ఒకేలాగా ఉంటుంది కొంచెం ఉప్పుగా అనిపించి నెట్టుగా ఉండాలి వాటర్ అప్పుడే మనకి కొంచెం చాలా వేసాను అన్నం ఉడికేసరికి మనకి రైస్ ఉడికేసరికి salt సరిపోతుంది క్యారెట్ లో స్వీట్నెస్ పొటాటో ఇవన్నీ టేస్ట్ వస్తుంది కదా అందువల్ల salt చూసుకొని వేసుకోండి మూత పెట్టి రెండు విజిల్ వస్తే సరిపోతుంది పొయ్యి ఆఫ్ చేసియాలి టూ విజిల్స్ వచ్చాక పొయ్యి ఆఫ్ చేసి ఐలోనే ఉంచండి ఐలోనే టూ విజిల్స్ వస్తే సరిపోతుంది పొయ్యి కట్టి 10 నిమిషాలు అయింది ఇంకా రెడీ అయిపోద్ది చూద్దాం చూసారా వేడివేడిగా చాలా టేస్ట్ గా ఉంటది సండే అప్పుడు చేసుకున్న పర్లేదు బాక్స్ లకు కూడా చేసినప్పుడు ఇలా తీసి హాట్ బాక్స్ లో పెట్టాం అనుకోండి వేడిగా ఉంటది వాళ్ళకి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో చాలా టేస్ట్ గా ఉంటది ఈ పుదీనా వెజ్ రైస్ చేయండి ఈ కొలతలతో చూసారా పొడి పొడిగా చూడండి ఎంత పొడి పొడిగా ఉంది పుదీనా వల్ల పిల్లలకు కూడా ఘాట్ అనిపించదు చాలా టేస్ట్ ఉంటది ఇవన్నీ మనం ఒక వెజ్ వేసాం కదా ఆ టేస్ట్ వస్తుంది దానివల్ల మంచి టేస్ట్ ఉంటది మీరు కూడా ఈ పుదీనా వెజ్ రైస్ ని ఇలాగా సర్వ్ చేసిండి చాలా బాగుంటది దీనికి ఆనియన్ రైతా పెడితే ఒక ఫ్రూట్ ఏదైనా ఒకటి బాక్స్ లో పెట్టారు అనుకోండి చాలా టేస్ట్ గా అది ఒక వెరైటీ ఉంటది కదా టేస్ట్ ఉన్నట్టు ఉంటది రైత చేద్దాం ఇక కొంచెం పుదీనా ఉంటే కొత్తిమీర ఉంటే వేసుకోండి లాగా చూసారు కదా ఆనియన్ రైత ఇది ఒక్కొక్కసారి కుకుంబర్ రైతా కూడా చేస్తాం కదా అది కేరా రైతా అది మన వీడియోలో ఉంది కావాలంటే చూడండి ఇలా తయారు చేసుకొని మన బాక్స్ లో పెట్టి ఒక బనానా కానీ యాపిల్ కానీ ఏదో ఒక ఫ్రూట్ పెట్టారు అనుకోండి ఫుల్ మీల్ అయిపోతుంది ఎవరికైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్